चिन्नोनिपल्ली ग्रामस्थुलु मरी चिन्नोनिपल्ली रिजर्वायर लो ऐदु ऊर्लु मुंपुकि गुरवुतुन्न मी अंदरिकि कूडा ना योक्क नमस्कारालु तेलियजेस्तुन्नानु। मीकि संघी भावं तेलपडडानिकि वच्चिनटुवंटि एसीसी सेक्रेटरी मा सोदरुडु संपत् कुमार गारिकि, बल्गेरा नारायण रेड्डी गारिकि, ब्लाक कांग्रेस अध्यक्षुडु वेंकटस्वामी गौड् गारिकि, గట్టు మండల అధ్యక్షుడు గౌస్ గారికి, ఎన్ఎస్వి అధ్యక్షుడు వెంకటేష్ గారికి, మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగశిరోగుని గారికి, రవి గారికి, మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ, నా ముందున్నటువంటి చిన్నోనిపల్లి రిజర్వాయర్ బాధితులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలుసు। ముఖ్యంగా మిమ్మల్ని చూస్తే ఒక కవి అనేది జ్ఞాపకం వస్తది। मुंपु ग्रामाल बाध आधुनिक विद्वांसम उंटाडु। आधुनिक विद्वांसम अंटे ఒక ఊరు కింద కింద కూడా రైతులు ఉండొచ్చు, సరే ఇక్కడ లేరు అనేది అది వేరు విషయం। అయితే నమ్ముకున్న పొలాలని కట్టుకున్న ఇళ్ళని అన్నదమ్ములని వదిలిపెట్టి ఊరిని వదిలిపెట్టి ఊరు జ్ఞాపకాలను వదిలిపెట్టి మన చిన్నప్పటి స్మృతులు మా నాయన మా అమ్మ ఉండే ఆ ఇల్లుని మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము। అటువంటి తీపి గుర్తులని మొత్తం కూడా వదులుకొని ఎక్కన్నో పోయే బతకాలంటే అది ఊహకి అందనంత బాధకరమైనటువంటి విషయమని స్పష్టంగా నాకు తెలుసు। ఎందుకంటే నిర్వాసితులు అనేది చాలా పెద్ద భావనతో కూడుకున్నది। మీ యొక్క భావనని మీ యొక్క బాధని ఇంతకన్నా నేను వేరే రకంగా చెప్పలేను। ఎందుకంటే తీపి గుర్తులు మనం పుట్టినేది పెరిగినేది సచ్చినేది అమ్మని ఉంచినేది నాయనని ఉంచినేది బూంచినేది తాతని బూంచినేది కూడా ఇక్కడనే మనం బతికినేది ఇక్కడనే మనం ఎప్పటికైనా ఆ ఊర్ని మర్చిపోలేం। అటువంటిది అది మొత్తం కూడా పోతున్న సందర్భం। సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చింది కానీ అది ఎంతవరకు లాభం ఉంది ఎంతవరకు ఎంతకి శాస్త్రం అవుతుంది। ఒక ఊరు కోసము ఒక ఊరు కోసము ఒక వ్యక్తి మరణించినా పర్లే ఓర్చుకుందాం। ఒక దేశం కోసం ఒక ఊరు ముంపు గురైతే కూడా ఓర్చుకుందాం। ఎందుకంటే దేశం బతుకుతది ఒక ఊరు పోయినా అనేది ఎన్నుకొట్టుకుంటే శాస్త్రం ఉంది। కానీ దీని కింద ఉన్న లాభం ఎంత నష్టం ఎంత అని మీరు చెప్పిన అన్ని మాటలు విన్న తర్వాత అర్థమవుతుంది। ఈ రోజు రెవెన్యూ చట్టాలు కూడా చెప్తాయి 14 సంవత్సరాలు నీవు ఆ భూమిలో కాస్తులో ఉంటే నీకి హైకోర్టు కోర్టు పోతే కూడా నీకు స్టే వస్తది। ఇది మా అందరికీ తెలిసిన విషయం। 14 ఏళ్ల నుంచి నేను కాస్తులో ఉన్నాయా, ఇది నేను నాకు స్టే ఏంటే పట్టదారు కాకుండా కూడా కాస్తు చేసుకోనికి స్టే ఇచ్చే రాజ్యంలోనే మనం ఉన్నాం అనేది మనం గుర్తు చేసుకుంటూ మరి 16 సంవత్సరాలు అయ్యింది। మీరు మిమ్మల్ని ఎవరు ఇడిపియాల భూమి, మీ భూమి మీరే చేసుకుంటున్నారు, మీ భూమి మీరే చేసుకుంటున్నారు, మీరే కాస్తలో ఉన్నారు, మీరే అనుభవిస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు। అంటే మీకు హక్కు ఉంది అనేది నేను గుర్తు చేయదలుచుకున్నా। మీ భూమి మీరే అనుభవిస్తున్నారు కాబట్టి మరి 16 సంవత్సరాలు అయ్యింది ఈ రోజు ఎల్లిపోంటే ఇంటికి 10 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆ రోజు ఇచ్చిన ధరలకి ఈ రోజు ఇచ్చిన ధరలకి ఉన్న వ్యత్యాసము చాలా ఉంది। ఈరోజు పోయి ఆడ జోపి ఇచ్చిన జోగులు పడిపోండి అంటే ఎట్లా బతుకుతారు, ఎట్లా కట్టుకుంటారు? ఇదే రిజర్వేరు వాస్తవంగా నిజంగా అవసరమని ప్రభుత్వం భావిస్తే ఈ రోజున్న భూ సేకరణ చట్టం ప్రకారం వీళ్ళని స్వాధీనం చేసుకోలేదు కాబట్టి లెక్కలు కట్టియండి, మీరు డ్యామ్ కట్టండి, వాళ్ళకి ఇండ్లు కట్టేయండి, పొలాలకు లెక్కలు కట్టేయండి, ఈ ఇండ్లకు ధరలు కట్టేయండి, వీళ్ళకి ఇండ్లు కట్టేయండి, అప్పుడు మార్తాం। అది ఏది లేదు, 16 సంవత్సరాల క్రితం మీకు ఇచ్చినాము, ఈ రోజు వరకు ఇది పెట్టి మీకు ప్లాట్లు చూపించలేదు, ఇల్లు చూస్తారు దుడ్డుంటే 12 నుంచి దుడ్డుంటే ఇచ్చినారా అయిపోయినాయి, ఇప్పుడు బయట చెప్తే ఎక్కడ పోతావు? అది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయము ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు। నెట్టంపాడు ప్రాజెక్టుల మిగిలిపోయిన సరే దీన్ని ఆయకట్టలేదు, ఆయకట్ట ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కదా, సంఘాల రిజర్వాయర్ ఎందుకు కంప్లీట్ చేస్తలేరు?
తాడుకుంట రిజర్వాయర్ ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? నాగర్దొడ్డి రిజర్వాయర్ ఎందుకు ముచ్చంపల్లి ఎందుకు కంప్లీట్ అవుతలేదు? ఎందుకు కాలువలు దోపుతలేరు? ఎందుకు రైతులకు ఇస్తలేరు? అడైతే సమస్యలు ఏం లేవు కదా, ఉన్న సమస్య ఇదొక్కటే రిజర్వాయర్ కదా, ఆయకట్టు కూడా ఇక్కడ లేదు కదా. మరి మీ ఎమ్మెల్యేనంట ఎవరో ఆవిడ సీఎంతో పక్కల పక్కలు ఎదురుతుంది, ఆవిడ హెలికాప్టర్లు వస్తారంట. ఎందుకు హెలికాప్టర్లు వచ్చినారో మీకు అర్థమైందా? అంటే హెలికాప్టర్లు వస్తే సిన్నోన్పల్లి ప్రజలు ఎరబడతారని వచ్చినారా? నాకైతే అర్థమవుతలేదు. హెలికాప్టర్లు వచ్చినారు, పొద్దున్నే పంపిస్తారు అని భయపెట్టింది కదప్ప. మరి ఎన్నడూ హెలికాప్టర్ చూసలేరా? ఆ హెలికాప్టర్లు చూసినాము, ఈ మనం చూసినాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు న్యాయం జరగాల, మీకు న్యాయం జరగాలంటే మీకు ఈరోజు వరకు మిమ్మల్ని మీ భూమిని అనుభవిస్తున్నారు కాబట్టి మీకు హక్కు ఉంది. మీకు ఇప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ రోజే మీకు డబ్బులు ఇచ్చినాక ఏమన్నా ప్లాట్లు చూపించింటే పోయిందో కట్టుకుంటుంటారేమో. 16 సంవత్సరాల తర్వాత వచ్చేది కరెక్ట్ కాదు కాబట్టి దీని మీద లీగల్ కూడా ఏమన్నా ఉంటే మరి పెద్దలు గోపాలరావు గారు ఒకసారి ఆలోచన చేయండి. దాని మీద కొంచెం ముందరు పోతే ఈ ప్రభుత్వం కూడా మీ విషయంలో ఏం చేయలేని పరిస్థితికి వస్తుంది. కాకపోతే మీ కాడికి కూడా ఎందుకు వచ్చినారు చెప్తున్నా, పని చేయాలని కాదు. మేము పని చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్పడానికి మాత్రం మీ ఊరికి వచ్చినారు. మరి అది చేయనికై ఈ సందేశమైంది. ఇదే మిట్టపాడు ప్రాజెక్టులో చేయడానికి ఉన్న పనులు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు చేస్తలేరు ఈ సన్యాసులు నేను అడుగుతున్నా. అంటే వాళ్ళకి ఆడ చేసేది ఉద్దేశం లేదు, ఈడ ఉద్దేశం లేదు, భయపెట్టి ఇచ్చి. ఎందుకంటే మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు కదా, ఏ బిడ్డ వేయకుంటే మాకు ఓట్లు వేయకుంటే మళ్ళా కడతాం చూడు. ఆ ఎదబడే నిక్కే ఈడ, మరి అక్కడ ఎందుకు చేస్తలేరు? అడగాల్సిన బాధ్యత ఉంది. రోజు చెప్తున్నాం వాళ్ళకి సేవ ఇచ్చా కాదు, ఎక్కడ పని చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వము మనకి పని చేయనికే వచ్చింది కాదు, ఇచ్చిన హామీలు అమలు చేయనికే కాదు, ప్రజలని దోపిడీ చేసుకొని కమిషన్ల కోసం చెబుతున్న సమస్యలు మాత్రమే ఇవి ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గట్టిమిట్టు పోయిన ఎలక్షన్లో వేసినాడు ఫౌండేషన్. ఈ రోజు వరకు బడ్జెట్ ఇచ్చినామంటారు, టెండర్లు పిలిచినామంటారు, ఏడగడతారో ప్రాజెక్టు ఎవరు తెలియదు. ఆ ప్రాజెక్ట్ ఈడన్నా ఎవరన్నా చెప్పారు కదా, ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు ఈడ పలానా చోళ్ళ ప్రాజెక్టు కడతారు. ఏది లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఏదేదైనా మరి ఇంత విధ్వంసానికి గురవుతున్న ప్రజలకు ఖచ్చితంగా సంఘీభావం తెలపాలా, వాళ్ళతో పాటు పోరాడాలా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దీన్ని రద్దు చేయాలా, ఖచ్చితంగా కట్టాలంటే రైతులకు న్యాయం చేయాలి.